ఎన్కరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్. ఇప్పుడే మిషన్ ఇంపాసిబుల్ సినిమా చూడడం జరిగింది. నాకైతే సినిమా అయిపోయాక ఇంకొంచెం ఉంటే బాగుంటది అనిపించింది భయ్య, ఎందుకంటే సినిమా అంత బాగా తీస్తున్నారు, బాగా ఇన్వాల్వ్ అయిపోతాం సినిమాలో. అంత ఇంట్రెస్టింగ్ గా ఇస్తారు సినిమా అయితే, మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా యాక్షన్ సీన్స్ కి యాక్షన్ సీన్స్ పెట్టి స్టోరీ పెట్టారు. సినిమా మొత్తం హీరో లేకుండా ఎక్కడ ఉండదు, హీరో కనిపిస్తూనే ఉంటాడు సినిమాలో, బోర్ కొట్టదు. ఇక్కడ చూసినా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే స్టోరీ గానీ స్క్రీన్ ప్లే గానీ ప్రెజెంటేషన్ అయితే బాగానే చేస్తున్నారు సినిమాలో. చాలా ఇంట్రెస్టింగ్ అయితే తీశారు, ఎస్పెషల్ గా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కార్ చేజింగ్ సీన్స్ ఫైట్స్ గానీ, ఇంకా సెకండ్ హాఫ్ లో ట్రైన్ సీన్స్ గానీ, ఇంకా బైక్ సీన్స్ గానీ అలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలానే ఉన్నాయి. మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం కదా, మనం పెట్టిన డబ్బులకి మన సాటిస్ఫాక్షన్ అవ్వాలి అని చెప్పి, ఈ సినిమాకి వెళ్తే ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అవుతాం, దాంట్లో ఏ డౌట్ లేదు, ఎందుకంటే సినిమా అలా ఉంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే స్టార్టింగ్లోనే చూపించేస్తారు స్టోరీని. ఒక సబ్మెరీన్ లో ఒక టెక్నాలజీ అనేది అయితే ఉంటుంది, దానికి ఒక కీ ఉంటుంది, అది ప్రమాదవశాత్తు క్రాష్ అయ్యి ఆ కీ అనేది మిస్ అవుద్ది. ఆ కీ ఎంత ఇంపార్టెంట్ అనేది సినిమా స్టోరీ మొత్తం రన్ అవుతుంటుంది. ఆ కీ కోసం అన్ని దేశాలు వెతుకుతూ ఉంటాయి, ఎందుకంటే ఆ టెక్నాలజీ అంత ప్రమాదకరమైనది అన్ని దేశాలకి. ఎందుకంటే ఏదైనా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించడమే ఆ టెక్నాలజీ ఒక పవర్. ఏది నిజం ఏది అబద్ధం, ఒక తెలియని శత్రువుతో పోరాడడం లాంటిది ఈ టెక్నాలజీ. దీన్ని ఉపయోగించుకోవాలని ప్రతి దేశం కూడా ప్రయత్నిస్తూ ఉంటది. ఈ విషయం మన హీరోకి తెలిసి ఇది ఎవరికి దొరకకూడదు, ఎట్లయినా నాశనం చేయాలనే ఒక ఉద్దేశంతో ఇంకా ఈ మిషన్ లో మన టామ్ క్రూజ్ భయ ఇన్వాల్వ్ అవుతాడు. అన్ని దేశాలు అగెనెస్ట్ అయిపోతాయి, లాస్ట్ కి తన దేశం కూడా తనకి అగెనెస్ట్ అయిపోయి తన మీద అటాక్ చేస్తూనే ఉంటారు. ఏదేమైనా కూడా తగ్గేదే లే. ఒక ఇంట్రో బీజియం అయితే వేస్తారు, అంటే స్టోరీ మొత్తం ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపిస్తూ ఒక బీజియం వేస్తారు, మిషన్ ఇంపాసిబుల్ థీమ్ వేసి. అదైతే సూపర్ గునింది భయ, ఆ థియేటర్ లో చూస్తూ ఉంటే మ్యూజిక్ కి ఆ సీన్స్ కి బాగునింది. ఇంకా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కార్ చేజింగ్ సీన్స్ గానీ, ఫైట్స్ గానీ, ఇంకా ఇంటర్వెల్ తర్వాత ట్రైన్ సీన్స్ గానీ, ఆ బైక్ సీన్స్ గానీ, ఇంకో సీన్ అయితే కొండపై నుంచి మనం ట్రైలర్ లో చూసాం కదా, పై నుంచి జంప్ చేసే సీన్ అయితే అసలు అయితే అది నెక్స్ట్ లెవెల్ లో ఉంది. రెట్ట తీసే రైస్ షాట్ అని, ఎందుకంటే అది రియల్ గా తీసింది, గ్రాఫిక్స్ ఏం కాదు అది. ఇంకా ఈ సినిమాలో హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కూడా బానే ఉన్నాయి, అలాగే ఈ సినిమాలో ఒక అమ్మాయి కూడా, అమ్మాయి క్యారెక్టర్ కూడా బానే ఉంది. అదే సెకండ్ పార్ట్ లో కూడా అమ్మాయి కంటిన్యూ అవుద్ది. కుదిరితే సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయండి, వీలైతే మల్టీప్లెక్స్ లో చూడండి, ఆ సౌండ్ సిస్టమ్ కి ఆ సినిమాకి బాగుంటది. ఎందుకంటే మనం పెట్టే డబ్బులు వృధా కాకూడదు. ఈ సినిమా ఏంటంటే 2 గంటల 40 నిమిషాలు హ్యాపీ సినిమా చూసుకొని రావచ్చు. అలాగే మా వీడియోను లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఎంకరేజ్ యూ టాలెంట్ ప్లీజ్.